హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ మియాపూర్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్టు మేము ముందుకు వచ్చామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ప్రాజెక్ట్ ఉంటుంది ఇటు కనుక చూసుకున్నట్టయితే ఆఫీస్పేట్ కొండాపూర్ రోడ్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది మిడిల్ ఆఫ్ ఆఫీస్పేట్కి అండ్ మియాపూర్కి మధ్యలో ఉంటుంది ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ ప్రాజెక్ట్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ ఈ విధంగా ఉంటుందని కింద చిల్డ్రన్ పార్క్స్ కానీ ప్లే ఏరియా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇందులో వచ్చేసి మనకు సెమికేటెడ్ కమ్యూనిటీగా కావాల్సిన అన్ అమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు ఒక స్విమ్మింగ్ పూల్ తప్ప ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ అయితే చేశారండి ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఆల్రెడీ ఇలా చాలా మంది స్టే కూడా చేస్తున్నారు అండి రెడీ టు మూ ప్రాజెక్ట్ అనమాట మియాపూర్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ ప్రాజెక్ట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇందులో సైజెస్ కూడా చూసుకుంటున్నారు టూ బీహెచ్కి ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఫోర్ బిహెచ్కే కూడా ఇందులో అవైలబుల్లో ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తున్నారు కాదండి బయట ఎలివేషన్ పరంగా చూసుకున్నా కానీ కింద మార్బుల్స్ కానీ టైల్స్ కానీ గ్రాస్ కానీ డిజైనింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఇప్పటికైతే కమ్యూనిటీలో చాలామంది అయితే స్టేయింగ్ అయితే చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్లో ఎటువంటి ఫ్లాట్స్ కావాలనుకున్న అపార్ట్మెంట్స్ ఏది కావాలనుకున్నా అని ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ పూర్తి డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము కింద చూస్తున్నారు కానీ టోటల్ ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది వచ్చేసి మనకు కారిడార్స్ అండి లిఫ్ట్స్ కానీ కారిడార్స్ కానీ స్టెప్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నీ ఆల్మోస్ట్ అయితే ఫుల్ అయ్యండి ఇందులో కొన్ని ఫ్లాట్స్ అయితే మనకు లిమిటెడ్ సేల్కి అయితే వచ్చాయి అవి కూడా ఫస్ట్ అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్లలోనైతే అయితే ఫ్లాట్స్ అయితే మనకు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి పైన టాప్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎలివేషన్ కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ ఈ విధంగా ఉంటుంది పార్క్స్ కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ కానీ కారిడార్స్ కూడా చాలా స్పేషియస్ అయితే వీళ్ళు ఇచ్చారు వెంటిలేషన్ పరంగా చూసుకున్న దేని పరంగా చూసుకున్న ప్రాజెక్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చుట్టూ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే యూ షోప్లో అయితే ప్రాజెక్ట్ ఉంటుంది ఇందులో ఫ్లాట్స్ కూడా చాలా స్పేషియస్గా అనేది వీళ్ళు ఇచ్చారు ఈచ్ అండ్ ఎవరిథింగ్ అండి అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలు కావాల్సిన అన్ అయితే వీళ్ళు ఆల్మోస్ట్ ప్రొవైడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకు మెయిన్ హాల్ హాల్ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ వైపు వచ్చేసి మనకు స్ట్రైట్గా చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా అండ్ వాష్ ఏరియా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది చూస్తున్నాను ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అనమాట ఈ విధంగా ఇక్కడ స్మాల్గా ఇలా ఉండే విధంగా ఇక్కడ ఒక విండో కనెక్టివిటీ తోట అయితే ఇది ప్రొవైడ్ చేశారు హాల్ నుంచి కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అది చిల్డ్రన్ బెడ్రూమ్ కింద ఇదైతే యూజ్ చేసుకోవచ్చండి ఇందులో మనకు ఒకటి కామన్ వాష్ ఏరియా కూడా ఉందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా ఈ డోర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫ్లోరింగ్ కానీ అంత గాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట విండోస్ కానీ ఫ్లోరింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారండి వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు వెస్టర్న్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు ఫ్లోరింగ్ కానీ చుట్టూ మార్బుల్స్ కానీ డిజైనింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి మెటీరియల్ అయితే వీళ్ళు వాడి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్లాట్ అయితే ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ అని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము థ్యాంక్ యూ